ధాన్యం కొనుగోళ్లపై స్పెషల్ ఫోకస్ చేసింది సర్కార్ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టింది గతంలో ఉన్నట్టే ఐకేపీలకే పూర్తి స్థాయిలో కొనుగోళ్ల బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది దీనిపై ఇప్పటికే అధికారులతో చర్చించారు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టే దిశగా సర్కార్ ఆలోచిస్తోంది మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్యాడి పర్చేజ్ సెంటర్లను ఐకేపీకి అప్పగించాలని యోచిస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మొదట్లో కేవలం మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే సెంటర్లను ఏర్పాటు చేశారు దీంతో కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది ఆ తర్వాత ఇందులోకి డీసీఎంఎస్ లు ఎంటర్ అయ్యాయి సెంటర్ల కేటాయింపులో రాజకీయ జోక్యం పెరిగింది దాంతోపాటు అవినీతి కూడా పెరుగుతూ వచ్చాయి ీఆర్ఎస్ఐంలో ధాన్యం కొనుగోళ్లపై కంట్రోల్ తప్పింది సెంటర్ల కేటాయింపులో పైరవీలు ఎక్కువయ్యాయి రైతులకు మద్దతు ధర ఇవ్వడమే ధ్యేయంగా ఏర్పడిన ఈ సెంటర్లను లాభదాయక దందాగా మార్చిన ఘనత గత ప్రభుత్వానికే దక్కిందనే విమర్శలున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత వానాకాలం సీజన్లో వడ్ల కొనుగోళ్లు చేపట్టారు ఇప్పుడు యాసంగి వడ్లు సేకరిస్తున్నారు గత ప్రభుత్వంలో ఆలస్యంగా సెంటర్లు ఓపెన్ చేసేవారు రైతులు వడ్లు కుప్పలు పోసి రోజుల తరపడి పడిగాపులు కాసేవారు మాయిస్టర్ రావట్లేదని గోనే సంచులు లేవని కారణాలు చెప్పి రైతులను గోసపుచ్చుకునేది డీసీఎంఎస్ పీఏసీఎస్ సెంటర్లను ప్రజాప్రతినిధులు లీడర్ల కుటుంబీకులు బంధువులు అనుచరులకు అప్పగించారు మొదట తమ దగ్గరి వాళ్ల వడ్లను కాంటా వేసి ఇతర రైతులను రేపు మాపంటూ ఇబ్బందులు పెట్టేవారు కాంటా వేసిన తర్వాత మిల్లులకు తరలించడం అక్కడ దించుకోవడం ఆలస్యమయ్యేది ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి రైతులు నెల రోజుల పాటు తిప్పలు పడేవారు మాయిస్టర్ తాలు తప్ప మట్టి రాళ్లు అంటూ సెంటర్లు మిల్లుల్లో క్వింటాలకు ఐదు నుంచి పది కిలోలు తరుగు తీసేవారు కాంగ్రెస్ సర్కారు వచ్చాక వానాకాలం సీజన్ నుంచి దోపిడీ కాస్త అదుపులోకి వచ్చింది కొన్ని సెంటర్లలో బస్తాకు నలభై ఒకటి నుంచి నలభై రెండు కిలోలు మరికొన్ని సెంటర్లలో సంచి వేసి జోకుతున్నారు గతంలోనే ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలు తమ సత్తా చాటుకున్నాయి ఒక్కో సెంటర్లో సంఘాలకు లక్ష నుంచి రెండు లక్షల వరకు కమిషన్ వచ్చింది నెల రోజుల కష్టానికి మహిళలకు పది నుంచి ఇరవై వేలు గిట్టుబాటైంది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఐకేపీ సెంటర్లను తగ్గించి వాటి స్థానంలో డిసిఎంఎస్ లకు కేటాయించారు దీంతో సంఘాలకు వచ్చే ఆదాయం తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాల బలోపేతంపై దృష్టి పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని సంఘాలకు ఇచ్చారు దీంతో పాటు ధాన్యం కొనుగోళ్లను తిరిగి ఐకేపీకి అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ జరిగిన మీటింగ్లో ఈ అంశంపై చర్చ జరిగింది గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పైగా సెంటర్లతో డెబ్బై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు పీఏసీఎస్ సెంటర్లు రెండు వేల రెండు వందల పదహారు ఐకేపీ నాలుగు వందల పదకొండు డీసీఎంఎస్ సెంటర్లు ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో కనీసం నాలుగైదు మహిళా సంఘాలున్నాయి వారికి ట్రైనింగ్ ఇచ్చి సెంటర్లను అప్పగిస్తే కొనుగోళ్లు ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు మంచిర్యాల నియోజకవర్గంలో ఈ ఆసంగి సీజన్లో డీసీఎంఎస్ పీఏసీఎస్ సెంటర్లను తొలగించారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను స్థాయిలో మహిళా సంఘాలకి అప్పగించారు బీఆర్ఎస్ హయాంలో తరుగు పేరుతో క్వింటాలకు ఐదు నుంచి పది కిలోలు కటింగ్ చేశారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ వివరించారు గత పదేళ్లలో ఒక మంచిర్యాల సెగ్మెంట్లోనే రైతుల దగ్గర ఆరు వందల కోట్లు దండుకున్నారని విమర్శించారు రైతుల కడుపు కొట్టి దోచుకున్న మొత్తాన్ని ఎమ్మెల్యే రైస్ మిల్లర్లు యూనియన్ లీడర్లు అధికారులు సెంటర్ల నిర్వాహకులు కలిసి పంచుకున్నారని ఆరోపించారు ఈ అక్రమాలను అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రక్షాళన చేశామన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు